తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలిలో గౌరీదేవి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ జాతరను అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందని గొల్లు వెంకటరమణ తెలిపారు. ఈ మహోత్సవంలో సర్పంచ్ జగ్గిరెడ్డి సత్యబాబు, జడ్పీటీసీ గొల్లు దివానం యువత పాల్గొన్నారు. అతి పురాతన కాలం నుంచి కూడా మా గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ గౌరీ పార్వతీదేవి ఉత్సవాలు ఎంతో వైభవంగా పూర్వం నుంచి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఈ కార్తీక పౌర్ణమి పంచం వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మా గ్రామంలోని పెద్దలు మొత్తం అందరూ యొక్క ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి సుమారుగా 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాంస్కృతిక సంబంధించినటువంటి నృత్య కళాకారులు, తర్వాత అనేక రకాలైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ గౌరీ పార్వతి ఉత్సవాల్లో మా ఎస్పైడిపల్లి గ్రామానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విధంగానే ఈనాడు మేము ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు అందరూ ఏకమై కొంతమంది యువకుల్ని ఉత్సవ కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి దశ దిశ నిర్వహణ బాధ్యత అంతా అప్పగించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా అన్ని వర్గాలు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలం నుంచి వచ్చినటువంటి భాస్కర్ బాబు గారు, వివిధ గ్రామాల నుంచి మండల స్థాయిలో వచ్చినటువంటి పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మా ఉత్సవ కమిటీ, మా పెద్దలు కోరిక మేరకు పిలుపు మేరకు మా పిలుపుని మన్నించి ఈ కార్యక్రమం చేపట్టడానికి వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున మా ఎస్పైడిపాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతటి విశిష్టాత్మకమైనటువంటి గౌరీ పార్వతీదేవి భవిష్యత్తులో మా గ్రామానికి, మన మండలానికి, ఈ యావత్ ప్రజానికానికి కూడా నిండు 100 ఏళ్ళు, అష్ట ఐశ్వర్యాలు, అంతా హ్యాపీగా ఉండేటట్టుగా జీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.